ఆబ్వియస్లీ స్టైల్ చాలా బాగుంటుంది మీ సినిమాలో. బిల్లా ఆది గారు మెన్షన్ చేసినట్టు బిల్లా అండ్ అదర్ ఫిల్మ్స్, ఎస్పెషలీ మ్యూజిక్ కూడా గ్రేట్గా ఉంటుంది. శక్తి సినిమాలో ప్రేమదేశం యువర్ అని ఐ థింక్ దట్ ఈస్ మై ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇంకో మూవీ తీశారు కదా 1 2 3, నేను లవ్లీ లవ్లీ సాంగ్స్. సో మీరు కొత్తగా ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, అంటే చిరంజీవి గారిని ఎలా చూపించడానికి ట్రై చేశారు సినిమాలో, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ ఈస్ ద న్యూ థింగ్ దట్ వీ కెన్? అదే ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమా లాగా ఉంది, రౌడీ లీడర్ తర్వాత లాగా ఉంది. ఇప్పుడుండే జనరేషన్ ట్విట్టర్లో ఫాలోయర్స్ గురించి, ఫేస్బుక్లో ఫాలోయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా అనేది లేని రోజుల్లో మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్న మెగాస్టార్ ఆయన, కొలతలు ప్రమాణాలతో సంబంధం లేని అభిమానం ప్రేమ ఆయన మీద. విజేత సినిమా విజయవాడలో, అంటే చిన్నప్పటి నుంచి అన్నయ్య మా ఇంటికి ఎప్పుడైనా వచ్చేవాడు ఇయర్లీ వన్స్ ట్వైస్ విజయవాడలో. మా ఫాదరు పోలీస్ ఇన్స్పెక్టర్. అన్నయ్య వస్తే రోడ్స్ జామ్ అయ్యి మా ఇంట్లోకి ఎవరు రాలేనేంత. విజేత సినిమా ఫంక్షన్ జరిగింది, మీకు ఎవరు తెలియదు, వెళ్తే దానిలోంచి ప్రాణాలతో బయటకు వస్తామని రాలేదా అన్నంత జనం. విజేత అప్పుడు చిరంజీవి గారిని చూడటానికి వచ్చిన జనం చూసి ఫస్ట్ టైం తెలిసింది ఇంత క్రేజ్ ఉంటుందా ఒక 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 హీరోకి అని. విజేత అప్పుడు ఘరానా మొగుడు ఇవైతే చెప్పక్కర్లేదు కదా, ఫంక్షన్ కంటే ముందు అక్కడ జరిగిన ఏది చెప్పులో ఏవో కొన్ని లారీలో తీసుకెళ్లాల్సి వచ్చింది. సో అన్నయ్య అభిమానం కానీ అన్నయ్య మీద ఉండేది కానీ ఇప్పుడు చూస్తున్న జనరేషన్ ఓన్లీ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టానే ప్రమాణం అనుకుంటున్నారు. చిరంజీవి గారి ఆడియో క్యాసెట్కి మూడింటికి లేచి లైనుల్లో పోలీసులతో దెబ్బలు తిన్న ఫ్యాన్స్ ఉన్నారు. మార్నింగ్ 4 o'clock ఆ క్యాసెట్ వస్తే కొనుక్కోవడానికి కొబ్బరికాయ కొట్టి, నా అదృష్టం ఏంటంటే నేను ముందే చూసుండేవాడిని వినుండేవాడిని, బట్ అయినా సరే ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి, ఆ పోలీసు లాఠీ ఛార్జీలు జరగాలి, క్యాసెట్ తీసుకోవాలి, అది చిరంజీవి గారు. సో అలాంటి చిరంజీవి గారిని ఇప్పుడుండే దీనిలో ఆయనే వరుసన. ఇప్పుడు మొన్న వాల్తేరు వేరే సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి ఏంటి కాంపిటీషన్ ఇది అది ఏదేదో అన్నారు. అమెరికా లేదు, అనకాపల్లి లేదు, అన్ని చోట్ల స్వైర విహారం. ఆయన సినిమా రారాజు, ఆయన వస్తే ఆయన ఒక విగర ఆయన్ని స్టైలిష్గా ప్రజెంట్ చేస్తే, ఆయన్ని ఎంటర్టైన్మెంట్గా ప్రజెంట్ చేస్తే, ఆయన్ని ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఒక అన్నలాగా అన్నయ్యలాగా చూపిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఈ జనరేషన్ చూడబోతున్నారు. అందుకే యంగెస్ట్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చిరంజీవి గారిని చూస్తే ఏ సౌండ్ బాగుంటుందో ఇప్పుడు జనరేషన్ కూడా వాళ్ళు కూడా చూడాలి. సో యూత్ ఫ్యామిలీస్ అందరికీ నచ్చేలాంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. దిస్ ఈజ్ ఏ కరెంట్ జనరేషన్ యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన ఫైట్స్కి ఆయన డ్యాన్స్కి ఫిదా అనే వాళ్ళు ఉండరు ఈ సినిమా.